సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది దర్శన సందర్భం మన మహిళ పూర్వం నన్ను ఒకటే మాట సొందాన్ అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తున్నాకే చట్టం కూడా తీసుకొచ్చున్నాం. తప్పకుండా మహిళలు ఏ ఆపద మతకైనా సరే ఇమీడియట్లీగా పోలీస్ శాఖ చర్య తీసుకుని కనీ విని ఎరగని రీతిలో శిక్ష తప్పకుండా విధిస్తామని చూరే ఈ సభ ముఖం తెలియజేసుకుంటున్నాను. అలాగే డిఎంపి ఆఫీసు మనకి ఇదివరకు మలేరియాకు సంబంధించిన ఆఫీసు ఐటీడీలో ఉండాలండి, దీనికి సంబంధించిన ఆఫీసు ఇప్పుడు ఏలూరులో పెట్టారు. కనుక మనం ఇమీడియట్లీగా దీనికి సంబంధించిన మలేరియా డిపార్ట్మెంట్ సంబంధించింది ఐటీడీలోకి తీసుకురావాలి. తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ఇమీడియట్లీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు వరద వాసి మునిగతకాడే ఆ లోకత్కాడే నన్ను సుమారు ఒక రెండు రోజుకు నాకు నైట్ ఉంచుకొని వదిలి నమ్మాడు భార్యకు నాకు అలాంటి కష్టపడి లోపలకు వాసన దోమ ఉంచడానికి వెళ్ళి మొత్తం గుడ మొత్తం వడిచొత్త సామాన్యుల్లా భౌతిల్లా. కానీ అలాంటి పరిస్థితులనే మమ్మ లోపల మంచి ఉంచరు మొత్తుకు అది నాకు ఉంచుకాడు కూడా వాదిల్లి. కానీ నన్ను మాటేసుకున్నాను మళ్ళా వాదన సీజన్ కల్లా వేదత్కు కుక్కునూరు వెళ్ళేర్పాటు పోలవరం మండల నిర్వాసితులకు మిందారు వెంటనే వారందరిని కూడా ఊరికి నష్టపరిహారం ఇప్పేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి బాధ్యత నన్ను తీసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా మాటేసుకున్నా. మీ అందరి అభివృద్ధే నా జయం. మీకోసం పండుగతా మీకోసం మంతా ఏదైతే 24 గంట బేల్ సమస్యకం సరే మీరు నాలోని వాదొచ్చు నా తలుపు వాడవచ్చు ప్రతి వరం కూడా బేసికెట్కి అందుబాటులో మందిన విధంగా మంతాని అని కోరుకుంటే నేను ఈ కార్యక్రమాన్ని ఇచ్చో దిగివేసిన తొందరకి మనకి చాలామంది ఉద్యోగులకు కానీ అలాగే చాలామంది ఆదివాసీ సంఘ నాయకులకు కానీ రాత్రి భావనలు అనేక కష్టాలు దొరుకుతారు. వారందరికీ కూడా ప్రతి వరంకి పెదేరి ప్రతి వరం కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియకూర్చి అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు హయాంతో దొక్కడనుకుంటారు. కానీ ఉన్నే వాన వాదటం వల్ల ఎలిఫెంట్ డిగ్గడానికి ప్లేసుల్లో దాని గురించి రద్దు తొంగవలసి వస్తే కానీ ఈ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు వాదన ప్రోగ్రాం. కానీ మళ్ళా మనడి ఇలాంటి మీటింగ్ నేర్తోటయ్యో ప్రతి నెల 1వ తారీఖున ఆదివాసీ సంఘ నాయకులతోటి సమస్య గురించి చర్చించడానికి ఒక రోజు కేటాయిస్తాను. తప్పకుండా ఐటీడీ కూడా ఒక రోజు మీ సమస్య గురించి కేటాయించి తప్పకుండా ఆ రోజు మీకు అందుబాటులో మందని విధంగా ప్రతి వర్రాన్ని కూడా సమస్య పరిష్కరించిన విధంగా ముందుకు మంతాని కోరుకుంటే నేను నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు మా గిరిజన బిడ్డకి అలాగే గిరిజన సంఘానికి అలాగే అధికారులకి కౌత్రి గారికి అలాగే నాయకులకి ప్రతి వర్రం కూడా పేరు పేర ప్రతి వర్రం కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకొని చూద్దాం. ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు గౌరవ కలెక్టర్ గారు మేడం చేతులు నంబర్ ఫైనలైజ్ చేసి మీ అందరికి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీకేమైనా అగ్రికల్చర్ సీడ్స్ కావాలా విత్తనాలు కావాలా ఏదైనా మీరు చెప్పొచ్చు. సో మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఒక నంబర్ కూడా తయారు చేసి గ్రివాన్స్ నంబర్ని ఒకటి పెడతాము. మీరే ఫోన్ చేయాలి, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేయాలి. ఇంకా మీకు తెలిసి ఉంటుంది మీతో డాన్స్ చేస్తున్నాను, ఇంకా మీకు ఏమైనా భయం ఉందా నన్ను కలవడానికి నాతో మాట్లాడడానికి. సో అందువల్ల మిడిల్ మ్యాన్స్ వద్దు, మధ్యలో ఎవరో తీసుకురాక్కర్లేదు, మీరే నాతో మాట్లాడచ్చు. కో అయితే మాత్రం ట్రాన్స్లేషన్కి ఎమ్మెల్యే గారే అడుగుతాము. సో దట్ ఇస్ ఆల్. సో ఇంకా వస్తాము, ఇంకా మీ దగ్గర తెలుసుకోవాల్సిన నేను తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. మీ సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటాము, ఒక్కొక్కటిగా దానికి పరిష్కారం కూడా మనం చూస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దట్ ఈస్ అ మెసేజ్ మన సీఎం గారు మా అందరికీ చెప్పి పంపించదు కూడా అది. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా టైం అయిపోయింది.
పాటు ఎక్కువ మాట్లాడలేను, కానీ మీ అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఉంది. నేను కూడా నార్మల్ ఫ్యామిలీ, మరీ డబ్బు ఉన్న ఫ్యామిలీ ఏమి కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చెన్నైలో ఉంటే కూడా మా ఊరు ఇట్లానే ఉంటుంది, ట్రైబల్ లేదు కానీ మా ఊరు సెలబ్రేషన్ అంతా ఇట్లానే ఉంటుంది. సో మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సో చదువు మాత్రమే నార్మల్గా ఏమీ లేని వాళ్ళని కూడా పెద్ద గొప్ప వాళ్ళగా చేస్తుంది. మీ అందరూ రోల్ మోడల్స్ చెప్తానే ఉన్నారు. సో నాకు మీరు ఏం ప్రామిస్ చేయాలంటే, ఏమీ లేదంటే కూడా చదవండి, చదివితే ఒకటి చాలు, ఒక జనరేషనే మారిపోతుంది. నేను కూడా ఎగ్జాంపుల్, నా ఇంట్లో ఏమీ లేదు, ఇప్పుడు వెళ్తే కూడా చెన్నైకి వెళ్తే నేను ఆటోలోనే వెళ్తాను, కానీ ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ జిల్లాలో నాకు 4 బండిలు ఉంటుంది. ఎట్లా నేను కొందదా, నాకు అంత శక్తి లేదు. చదవండి, అంటే మీ అందరూ ఇట్లా తిరిగి మీకోసం రావాలని చెప్పేసి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, చదువు ఒకటే ఒక మనిషిని, ఒక జనరేషన్ని మీ ప్రాబ్లం నుంచి బయట తీసుకొస్తుంది. మళ్ళీ మీరు ఎందుకు దేనిలో నుంచి నేను రావాలని వెయిట్ చేయాలి? మీరు 4 ఐఏఎస్ ఆఫీసర్లు, 4 ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయాలి కదా, ఏమా చేయాలా చేయకూడదా? మీ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మీ వాళ్ళు ఎవరైనా డాక్టర్గా ఉన్నారా, నర్సుగా ఉన్నారా, టీచర్గా ఉన్నారా? సో మీరు నాకు ఇవ్వాల్సిన ప్రామిస్ ఇది, నేను నా పిల్లల్ని చదివిస్తాను, మామూలు స్కూల్ కాదు, ఇంజనీరింగ్ చదివిస్తాను, డాక్టర్ చదివిస్తాను, ఐఏఎస్ ఆఫీసర్గా తయారు చేస్తాను, పోలీసులో తయారు చేస్తాను, టీచర్లు అవుతా, ఏదైనా. ఊరికే హై స్కూల్ చదివి 8th క్లాస్లో డ్రాప్అవుట్ అవ్వకూడదు. దానికి నేను ఇది చదవాలి అనుకుంటున్నాను, నేను మంచి మార్కులు తీసుకున్నాను, నాకు ఏమైనా మీరు హెల్ప్ చేయండి అంటే నా దగ్గరికి రండి, నేను చేస్తాను. కానీ నెక్స్ట్ ట్రైబల్ డేలో వచ్చినప్పటికీ మీ సక్సెస్ స్టోరీ చెప్పాలి. నా ఊర్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంతమంది పిల్లలు చదివారు, ఇంతమంది నేను ఐఐటి పంపించాను, ఐటీ పంపించాను, పాలిటెక్నిక్ పంపించానని మీ ఊరు నుంచి ఈ వాయిస్లో నాకు కావాలి. చేస్తారా, ప్రామిస్ చేస్తారా? నాకు మేము మా పిల్లల్ని చదివిస్తాము, బాగా చదివిస్తాము, పెద్ద పెద్ద కోర్సు కోర్సులు చదివిస్తాము. మా ఊర్లో మేమే మా వాళ్ళే డాక్టర్ చేస్తాను, ఇంజనీర్ చేస్తాను. ఇంకా మీరు అవసరం లేదు, మా వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతారు, రేపు మా జిల్లాకే వస్తారు అని ప్రామిస్ ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెయ్యాలి, నెక్స్ట్ టైం నాకు మీ ఒక జిల్లా ఒక మీ ఒక ట్రైబల్ ఒక కష్ట స్టోరీస్ చెప్పండి, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇట్లా చేశారు, ఇప్పుడు చూడండి మీ అవసరం ఇంకా లేదు, మీరు ఇంకా రాకర్లేదు, మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం, మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని వాయిస్ మీకు రా. మీరు ఏమి వీక్ కాదు, మీరు ఏమి మామూలు కాదు, మీ బలం చూసాను ఆ డ్యాన్స్లో, చూడండి నేను ఎట్లా ఉన్నాను, మీరు ఎట్లా ఉన్నారు. మీరు మామూలు వాళ్ళకి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చూస్తేనో తక్కువ చెప్తేనో మీరు మళ్ళీ వెనక్కి తిరిగి మాట్లాడాలి. మీ అందరి ఎనర్జీ ఏంటి, మీ అంద ఏంటి, మీరు ఎట్లా ఉన్నారు తెలుసా మీకు? సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్. మీ అందరూ చాలా ఎనర్జెటిక్గా 3 o'clock దాకా తిన్నకుండానే పిల్లలు గొడవ చేస్తున్నారు, ఏంటి మా పాట పెట్టి నేను డ్యాన్స్ ఆడాలని చెప్పి. సో అంత ఎనర్జీ ఉంది, ఇవన్నీ పాజిటివ్గా వాడండి. మీరు డైరెక్ట్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మీకు సమస్యలు ఏమున్నాయి కొంత కొంత నాకు తెలిసి, ఇంకా నేను వచ్చినప్పుడల్లా మీ సమస్యలు చెప్తా ఉండండి, ఒక్కొక్కటిగా మనం అది ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచించు. మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా ఎవరైనా మీ ప్రాబ్లం మాకు చెప్తే ఎవరితోటి ఏ హెల్ప్ ఏం తీసుకోవచ్చు ఎట్లా చేయవచ్చు అని ఆలోచించు, వెంటనే అది పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఐఎమ్ గివింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే నా ఫస్ట్ ఐటీడీ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గౌరవ శాసనసభ్యులు వారు, మన గౌరవ కలెక్టర్ మేడం గారికి చిన్న శిరు సత్కారం చేస్తూ ఉన్నారు. వారిని మరి వేదిక రావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పీడిపీడిస్ ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ పైకి పీడిపీడిస్.